అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ సుధాకర్. జీరాంపురం గ్రామం, వజ్రకరణ మండలం, అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిఆర్పిగా పనిచేస్తున్నాం. నమస్కారం. అనంతపురం జిల్లాలో వేరుశనగ ఎక్కువ అత్యధికంగా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వజ్రకరణ మండలంలో వేరుశనగ అత్యధికంగా ఎక్కువ సాగు చేయడం, వర్షాధారం కింద ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. వేరుశనగకు మనము విత్తన శుద్ధి ఏ విధంగా తయారు చేసుకోవాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేరుశనగకు విత్తన శుద్ధి చేసే పద్ధతులు మూడు ఉన్నాయి. అవి ఒకటి బీజరక్ష, రెండు టైకోడర్మ విరిడి, మూడు రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మూడు పద్ధతులు కలిపి చేసుకోవచ్చా? మూడు పద్ధతులు ఒకటేసారి చేయరాదు. ముందు రోజు బీజరక్షతో విత్తన శుద్ధి చేసుకోవాలి. మరుసటి రోజు టైకోడర్మ విరిడితో, రైజోబియంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత అరగంట సేపు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. నా బీజరక్ష అంటే ఏమి? అది ఎలా తయారు చేయాలి? బీజరక్ష అంటే విత్తనం నుంచే వచ్చే తెగుళ్ళు, భూమి నుంచి వచ్చే తెగుళ్ళు నివారిస్తుంది. బీజరక్షకు కావాల్సిన పదార్థాలు ఏమి? బీజరక్షకి కావాల్సిన పదార్థాలు 1 లీటరు ఆవు మూత్రము, 100 గ్రాములు ఇంగువ, 1/2 కిలో బూడిది తీసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా ఒక ప్లాస్టిక్ బకెట తీసుకోవాలి. దీంట్లో 1 లీటరు ఆవు మూత్రం పోసుకోవాలి. ముందు ఇంగువ పోసుకోవాలి. ఎందుకంటే ఇంగువ కరిగే విధంగా తిప్పుకోవాలి. ఇంగువ కరిగే విధంగా బాగా ఇట్లా తిప్పుకోవాలి. ఇంగువ కరిగేంత వరకు ఇలా కలియదిప్పాలి. తర్వాత బూడిద వేయాలి. ఇలా బూడిద వేసిన తర్వాత బాగా కరిగేలాగా కలియదిప్పుకోవాలి. తయారేసిందని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఎన్ని రోజులకి కాదు, మనం ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 1 గంట సేపు నీడలో ఆరబెట్టి విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై చల్లుకొని విత్తన శుద్ధి చేయాలి. ఈ వేరుశనగకి విత్తన శుద్ధి నేరుగా చేతితో చేయరాదు. కాబట్టి 1 గోనసంచి తీసుకొని దాంట్లో వేరుశనగ విత్తనాలు పోసి బీజరక్షతో చల్లుతూ మన జల్లడి పట్టినట్లు పట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా వేరుశనగ పై పొర ఊడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీజరక్ష ఇట్లా చల్లుతూ మన జల్లడి పట్టినట్ల పట్లు తిప్పుకోవాలి. ఈరోజు బీజరక్షతో విత్తన శుద్ధి చేసినాం కదా, రేపు టైకోడర్మ విరిడి, రైజోబియంతో ఎలా చేసుకోవాలనో చూపెడతాను. నిన్న మనము బీజరక్షతో విత్తన శుద్ధి చేసినాం కదా, ఇప్పుడు ఈరోజు టైకోడర్మ విరిడితో, రైజోబియంతో విత్తన శుద్ధి తయారు ఎలా చేయాలనో చూపెడతా ఇప్పుడు మనం చూద్దాం. ఒకటో పద్ధతి చెప్పినారు కదా, రెండో పద్ధతి ఏమి? రెండో పద్ధతి
టైకోడర్మ విరిడి. టైకోడర్మా విరిడి అంటే ఏమి, ఇది ఎక్కడ దొరుకుతుంది? టైకోడర్మ విరిడి వివిధ పైర్లపై పెరుగుదలకు సహకరించే మిత్ర శిలీంద్రము. ఇది అన్ని భూముల్లో సాధారణముగా ఉండే జీవకణాలను మొక్కలపై పెరుగు హానికరమైన శిలీంద్రమును అదుపులో ఉంచును. భూమిలో పెరుగు హానికరమైన శిలీంద్రముల నుండి రక్షించును, తెగుళ్లను అరికడుతుంది. ఈ టైకోడర్మ విరిడి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దొరుకుతుంది. ఈ టైకోడర్మా విరిడితో ఏ విధంగా విత్తన శుద్ధి చేయాలి? 1 కిలో విత్తనానికి 10 గ్రాముల టైకోడర్మ విరిడి సరిపోతుంది. 50 కిలోల విత్తనానికి ఎంత కలపాలి? 50 కిలోల విత్తనాలకి 500 గ్రాములు టైకోడర్మ విరిడి సరిపోతుంది. ఏ తెగుళ్లను అరికడుతుంది? మొదలకుళ్ళు, వేరుకుళ్ళు, కాండముకుళ్ళు, ఎండు తెగుళ్ళు నివారిస్తుంది. 1 కిలో వేరుశనగ విత్తనానికి 10 గ్రాముల టైకోడర్మ విరిడి ఇలా వేసుకొని మన జల్లి పట్టినట్ల దీన్ని కలుపుకోవాలి. పద్ధతి రైజోబియం. ఇది మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దొరుకుతుంది. ఈ రైజోబియాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఈ రైజోబియము ఇది ఒక బ్యాక్టీరియా. ఇది విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా పశువుల ఎరువుల కలుపుకొని కూడా చల్లుకోవచ్చు. విత్తనాలకు ఏ విధంగా శుద్ధి చేయాలి? ఈ రైజోబియం 1 లీటరు నీళ్లు తీసుకోవాలి. అదేవిధంగా 50 గ్రాముల బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లం నీటిలో వేసి కరిగే విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ రైజోబియం కలిపి జావుగా తయారు చేసుకోవాలి. రైజోబియం జావుగా తయారు చేసుకునే పద్ధతి, ముందుగా 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళలోకి 50 గ్రాముల బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లము బాగా కరిగే విధంగా 1 కర్ర తీసుకొని బాగా కలియదిప్పాలి. రైజోబియమును వేసి ఈ రైజోబియమును నీళ్ళలోకి వేసి 1 కర్రతో కలియబెట్టాలి. రైజోబియం జావుగా చేసుకున్న ద్రావణాన్ని ఈ వేరుశనగ విత్తనాలపై ఇలా విత్తన శుద్ధి తయారు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల ఏం ఉపయోగాలు? ఈ రైజోబియం గాలిలో నత్రజనిని గ్రహించి మొక్కకు అందిస్తుంది. ఇన్ని విషయాలు తెలియజేసిన దానికి మాకు ఎంతో ధన్యవాదములు. ధన్యవాదాలు.